పాకలపాటి గారు వీరి ఆశ్రమం నర్సీపట్నంకు దగ్గరలో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బలిఘట్టం అన్న ప్రదేశంలో కొండల మధ్య ఉత్తర వాహినిగా నది ఒడ్డున ఉంటుంది ఈయనను బాబుగారు అని అందరూ పిలుస్తూ ఉంటారు తెల్లటి లాల్చి తెల్లటి పంచకట్టు చిన్న ఉంగరాల జుట్టు పైకి క్రాఫింగ్తో చేతిలో సిజర్స్ సిగరెట్టు వేషధారణ పరమ ఆధ్యాత్మికవేత్త బాబుగారి పూర్వాశ్రమ నామం దామరాజు వెంకటస్వామి వీరిది ఏలూరు దగ్గరలో ఒక పల్లెటూరు చాలా భూములను కలిగి ఉన్న కుటుంబం అయితే తన పన్నెండు పదమూడవ ఏట అడవులు కొండలను చూడాలన్న కోరికతో ఇల్లు వదిలి పారిపోయారు ఆ తరువాత ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎందరో యోగులను ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు హిమాలయాలతో సహా ఎక్కని కొండలేదు చూడని పుణ్యక్షేత్రం లేదు ఎందరో యోగుల వద్ద సాధన చేశారు ఇల్లు వదిలిన తరువాత మళ్ళీ ఇంటికి చేరిన దాఖలాలు లేవు వీరు ఎక్కువగా కావ్యకంఠ గణపతి ముని గారిని బొబ్బిలి దగ్గర కలువరాయిలో తరచూ కలుస్తూ ఉండేవారు ఆయన హిమాలయాల్లో తపస్సు మంత్ర సాధనలు పూర్తి చేసుకొని వస్తున్నప్పుడు రైలు టీటీకి టికెట్ చూపించని కారణంగా నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్లో దింపేస్తే ఆయన అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా సహాయపడుతూ ఉండేవారు వారిలో భక్తి పెంపొందించడానికి ప్రతి గ్రామంలో గిరిజనులకు రామాలయం భజనలు పూజలు చేసుకోవడం నేర్పించారు అలా ఆయన ఏర్పాటు చేసిన ఆ కొండల ప్రాంతంలో సుమారు మూడు వందల రామాలయాలు ఉన్నాయి నిత్య గాయత్రి ఉపాసకుడు ఎక్కిరాల కృష్ణమాచార్యులు భరద్వాజ వీరి శిష్యులు తనను కలవ కలవడానికి వచ్చే ఎవరైనా వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు ఏమైనా ఆరోగ్య సమస్యలు అక్కడి గిరిజనులకు వస్తే వారికి తగిన మందో ఉపాయమో చెప్పి వారికి వారి ఊరికి ఎంతో మేలు చేసేవారు ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు పురజనులకు ఆయన దైవం ఆశ్రమం అంటూ ఏ ఆర్భాటం ఉండదు అక్కడికి వెళితే అక్కడి లోకల్ ఆశ్రమ నిర్వహణ చేస్తూ ఉంటారు భోజనం వేళ అయితే భోజనం చేసి వెళ్ళమంటారు కాని వేళలో కాఫీ టీ ఇస్తారు ఆ మహానుభావుడు ఏ సంకల్పంతో మొదలుపెట్టాడో కానీ నిరంతరం భక్తజన సందోహం అందులో పౌర్ణమి రోజు రెండు వేల మంది వస్తారు భజనలు పూజలు హోమాలతో హోరెత్తుతుంది ఆశ్రమం ఇక శివరాత్రికి చెప్పక్కర్లేదు ఐదు వేలకి పైమాటే వస్తారు ఒకసారి నేను ఆశ్రమంకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఒకటికి చేరాను బాగా ఆకలిగా ఉంది బాబుగారి మూర్తిని దర్శించుకున్న తరువాత మనసులో అనుకున్న స్వామి ఆకలి వేస్తోంది మంచి భోజనం పెట్టించండి స్వీట్తో అని ఎందుకంటే వేగం వెళ్ళిపోదాం తుని వెళ్ళి భోజనం చేద్దామని అనుకున్నాం కానీ వెళ్ళేసరికి మూడు గంటలవుతుంది ఆకలి చచ్చిపోతుంది అయినా బయలుదేరి వెళ్ళిపోదామనుకుంటున్న అనుకుంటున్న సమయంలో ఒక దంపతులు మమ్మల్ని సమీపించి భోజనం చేసి వెళ్ళండి మా అమ్మాయి పెళ్ళి రోజు కెనడా నుండి మూడు సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చింది అందుకు ఇవాళ గురువుగారి ఆశ్రమంలో జరుపుకోవాలి అని ఇక్కడికి వచ్చామని అన్నారు అసలే నాకు చచ్చేటంత మొహమాటం మేము లేదండి వెళ్ళిపోతున్నామని సున్నితంగా ఎంత తిరస్కరించినా వదలట్లేదు వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు వచ్చి కూడా బ్రతిమలాడారు ఇంకా కాదనలేక విందు భోజనం చేయాల్సి వచ్చింది అప్పుడు మనసులో నమస్కారం పెట్టుకున్న స్వామి మీ ప్రేమ అపారం మళ్ళీ దర్శనానికి వస్తాను అని చెప్పుకున్నాను ఏదో చెప్పలేని శాంతి ఒక అమోఘమైన దైవభావం నా వెంట వచ్చినట్లుగా అనిపించింది